ఈ వీడియోలో మీరు టీబీ కోసం సెల్ఫ్ అసెస్మెంట్ టూల్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు ఇది మీ ప్రస్తుత లక్షణాలకు టీబీ పరీక్ష అవసరమా కాదా అని మీరు తెలుసుకోవడంలో మరింత సహాయపడుతుంది మీరు టీబీ ఆరోగ్య యాప్ యాప్ను తెరిచినప్పుడు మీరిక్కడ ఐకాన్స్ సమూహాన్ని చూస్తారు టీబీ సిమ్టమ్స్ పై క్లిక్ చేయండి ఇది మిమ్మల్ని కొన్ని ప్రశ్నలున్న సెల్ఫ్ అసెస్మెంట్ ఫారంకు తీసుకువెళ్తుంది ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఆధారంగా ఫలితం చూపబడుతుంది మరియు అది మిమ్మల్ని తదుపరి దశకు తీసుకువెళ్తుంది ఇక్కడ మీరు మొదటి ప్రశ్నను చూడవచ్చు మీరు ఈ కింది లక్షణాలలో ఏదైనా కలుగున్నారా ఇక్కడ ఐదు ఆప్షన్స్ లిస్టు చేయబడ్డాయి రెండు వారాలకు పైగా జ్వరం రెండు వారాలకు పైగా దగ్గు దగ్గుతూ ఉండగా రక్తం రావడం రాత్రిపూట చెమటలు ఎందుకో చెప్పలేకుండా బరువు తగ్గడం మీకేమైనా లక్షణాలు లేకపోతే మీరు చెక్ మై సిమ్టమ్స్పై క్లిక్ చేయాలి మరియు ఇది మిమ్మల్ని టీబీ స్క్రీనింగ్ సాధనంలో మరింత ముందుకు తీసుకువెళ్తుంది మీరీ ఐదు ఆప్షన్స్లో దేన్నైనా ఎంచుకుంటే తెరపై చూపిన ఫారం తెరవబడుతుంది మీరెవరి కోసం ఈ పరీక్షను తీసుకుంటున్నారో ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి మీరు మీకోసం ఈ పరీక్షను తీసుకుంటే సెల్ఫ్ ఆప్షన్ చేసుకోండి మరియు మీరీ పరీక్షను వేరొకరి కోసం తీసుకుంటే అదర్ ఎంచుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి మీరు అదర్ ఎంచుకుంటే మీరు సంబంధిత వ్యక్తితో మీ పాత్ర లేదా సంబంధాన్ని పేర్కొనాలి ఆ తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి మీరు సెల్ఫ్ను ఎంచుకున్నట్లయితే మరింత ముందుకు వెళ్తే మీరు మీ చెల్లుబాటయ్యే మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాలి మరియు ఒక ఓటీపీ జనరేట్ చేయబడుతుంది మీ మొబైల్ నంబర్ ధృవీకరణ కోసం మీరిక్కడ ఓటీపీని ఎంటర్ చేయవచ్చు తదుపరి మీరు నిబంధనలు మరియు షరతులను అంగీకరించడానికి ఈ పెట్టెను తనిఖీ చెయ్యాలి ఆపై వెరిఫై పై క్లిక్ చెయ్యండి అదేవిధంగా మీరు అదర్ ఎంచుకున్నట్లయితే సంబంధిత వ్యక్తి మొబైల్ నంబర్ను ఎంటర్ చెయ్యండి మొబైల్ నంబర్ ధృవీకరణ కోసం ఇక్కడ ఎంటర్ చేయబడే ఓటీపీ వారు పొందుతారు ఇప్పుడు మీరు లేదా ఇతర వ్యక్తి బాధపడుతున్న లక్షణాలను మీరెంచుకోవాలి ఈ లక్షణాల లిస్ట్ మొదట్లో చూపించిన దానికి భిన్నంగా ఉంటుంది మీరు నన్ ఆఫ్ ది అబౌవ్ ఎంచుకుంటే ఈ థ్యాంక్ యూ పేజీకి మీరు పంపబడతారు అక్కడ మీరు మరిన్ని వివరాలను అందించమని అడగబడతారు తద్వారా సిస్టమ్ తదుపరి దశల్లో మీకు సహాయం చేస్తుంది మరిన్ని వివరాలను అందించడానికి మీరు ప్రొసీడ్పై క్లిక్ చేయవచ్చు మీరు లిస్టులో పేర్కొన్న ఏవైనా లక్షణాలను ఎంచుకున్నట్లయితే మీరు మరొక థ్యాంక్ యూ పేజీకి పంపబడతారు ఇక్కడ వివరాల అంచనా చేయబడుతుంది మరియు మీరు టీబీ డయాగ్నోస్టిక్ టెస్టుకు తీసుకువెళ్లబడతారు సిమ్టమ్ చెకర్ టూల్ నుండి ఎగ్జిట్ అవ్వడానికి మీరు నాట్ నౌ పై క్లిక్ చేయవచ్చు ఎవరైనా ప్రొసీడ్ని ఎంచుకున్నట్లయితే వారు రోగి ఎన్రోల్మెంట్ ఫారంకు పంపబడతారు ఇక్కడ క్యాప్చర్ చేయబడిన డేటా జనాభా అవుతుంది ఇక్కడ మీరు మీ మొదటి పేరు మధ్య పేరు వయస్సు పిన్ కోడ్ చిరునామా వంటి మీ జనాభా వివరాలను ఎంటర్ చేయాలి మరియు లింగం ఆపై నిక్షైలో ఎన్రోల్మెంట్ ప్రక్రియను ప్రారంభించడానికి నెక్స్ట్ క్లిక్ చేయండి వివరాలను ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన వివరాలేవైనా ఇతర వ్యక్తుల వివరాలతో సరిపోలితే నిక్షయ్ త్వరిత శోధన చేస్తుంది ఏవైనా ఇతర వ్యక్తులతో వివరాలు సరిపోలుతూ ఉంటే ఆ వ్యక్తి యొక్క ఐడి తెరపై ప్రదర్శించబడుతుంది మరియు అది సరిపోలకపోతే మీరు తదుపరి దశకు మళ్లించబడతారు ఎవరైనా ఎన్రోల్మెంట్ ప్రక్రియను స్కిప్ చేసినట్లయితే అది మిమ్మల్ని థ్యాంక్ యూ పేజీకి ఆపై చివరకి ప్రధాన పేజీకి తీసుకువెళ్తుంది మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ ఇప్పటికే నిక్షయ్లోని రోగికి లింక్ చేయబడుంటే డూప్లికేట్ ఎంట్రీలను నివారించడానికి హెచ్చరిక చూపబడుతుంది ఇది కొత్త ఎంట్రీ అయితే మీరు ప్రక్రియను స్కిప్ చేసి తదుపరి దశలకు వెళ్లవచ్చు కాకపోతే మీరిక్కడ ఎన్రోల్మెంట్ నుండి ఎగ్జిట్ అవ్వచ్చు మరియు మీ మునుపటి ఐడిని ఉపయోగించి నిక్షయలో తదుపరి దశలను కొనసాగించవచ్చు ఇది పూర్తిగా కొత్త డేటా అయితే ప్రస్తుత కార్యాచరణ ప్రకారం నిక్షయలో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది ఈ సందర్భంలో మీరు తదుపరి దశలకు వెళ్లాలని రిక్వెస్ట్ చేయబడతారు ఇక్కడ తదుపరి దశ హెల్త్ ఫెసిలిటీస్ ని కనుగొనడం ఎందుకంటే మీకు ఆ లక్షణాలేవైనా ఉంటే మీరు పరీక్ష చేయించుకోవాలి తగిన హెల్త్ ఫెసిలిటీని కనుగొనడానికి మీరు డ్రాప్ డౌన్ నుండి మీకిష్టమైన రాష్ట్రం జిల్లా మరియు బ్లాక్ ను ఎంచుకోవచ్చు ఎంచుకున్న ప్రాంతం మీ భౌగోళిక స్థానానికి దగ్గరగా ఉండాలి మరింత ముందుకు వెళ్లడం ద్వారా మీరు పరీక్షించాలనుకునే హెల్త్ ఫెసిలిటీ యొక్క రకాన్ని ఎంచుకోవాలి ఆపై పై క్లిక్ చేయండి మీ ఎంపిక ఆధారంగా హెల్త్ ఫెసిలిటీల బంచ్ తెరపై ప్రదర్శించబడుతుంది మీరు మీ సమీప లేదా ఉద్దేశించిన హెల్త్ ఫెసిలిటీని ఎంచుకొని ఆపై ప్రొసీడ్ క్లిక్ చేయండి మీరు ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది మరియు రిజిస్ట్రేషన్ ఐడి సృష్టించబడుతుంది ఇప్పుడు మీరు నిక్షయ్లో ప్రిజంప్టివ్ ఓపెన్ గా రిజిస్టర్ చేయబడ్డారు ముందస్తుగా ఓపెన్ కేసుగా మీరు టీబీ పరీక్షను నిర్వహించడానికి ఆరోగ్య కేంద్రానికి కేటాయించబడతారు మీ అన్ని వివరాలతో హెల్త్ ఫెసిలిటీ తెలియజేయబడుతుంది మరియు మీరు సందర్శించాలని భావించబడుతుంది మీరు టోల్ ఫ్రీ నంబర్ను స్క్రీన్పై చూడవచ్చు ఇంకా ఏవైనా సహాయం అవసరమైతే మీకు మార్గనిర్దేశం చేయడానికి ఈ నంబర్ అందుబాటులో ఉంది ఇంతటితో ఆరోగ్య సాథి యాప్ స్వీయ మరియు ఇతరుల కోసం స్క్రీనింగ్ పై వీడియో ముగుస్తుంది